हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, चूडले एंटे चाला मंदिल्लो बागा पातपड़िपोयिन दुप्पट्लु गानी दिंडु कवर्लु गानी कर्टिन्स अयिना सरे अला क्लीन चेसुकुंटे त्वरगा मनकु तल्लगा वस्तायनेदि ई रोज वीडियोलो चूपिस्तानु। काबट्टि तप्पकुंडा वीडियोनि स्किप चेयकुंडा चूडंडि। चूसि वीडियोनि लाइक चेसि शेर चेसि कामेंट चेयंडि। इप्पुडु वीडियोनि स्टार्ट चेसेद्दामु। नेनु चूसानु कदा ई विधंगा बागा पातपड़िपोयिन दिंडु कवर्लु तर्वात దుప్పట్లయితే కనుక తీసుకున్నాను మీకు వీడియో చూపించాలని చెప్పేసి బాగా మురికి పట్టిపోయినవి చూపిస్తున్నాను అన్నమాట। మీరు కూడా ఇలాగే చేయండి, అసలు ఉతికే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు। అది ఎలా చూద్దాము। ముందుగా నేనైతే కనుక ఈ విధంగా బాగా వేడిగా ఉన్న వాటర్ని అయితే తీసుకున్నాను। తర్వాత ఈ విధంగా ఒక చిన్న కప్పు వరకు సర్పు వేసుకుంటున్నాను। మీ ఇంట్లో ఉన్న సర్పు ఏదైనా సరే చక్కగా ఒక చిన్న కప్పు వరకు వేసుకోండి। అలాగే ఏంటంటే నెక్స్ట్ ఇంకొక చిన్న కప్పు వరకు బట్టల సోడా దొరుకుతుంది, ప్రతి షాపుల్లో కూడా ఉంటాయి। బట్టల సోడా మరి ఎక్కువ కూడా వేసుకోకర్లా, కొంచెం వేసుకుంటే సరిపోద్ది అన్నమాట। పావు వంత వరకు వేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా వేసుకోండి। ఇవి ఏంటంటే ఎక్కువగా దుప్పట్లు వీటికైతేనే ఇలా చేయాలి, లేదనుకుంటే కలర్ ఉన్న మనం వేసుకునే బట్టలు అయితే కనుక ఇలా చేయకూడదు అన్నమాట, అప్పుడు అవి చిరిగిపోవడం అలాగే జరుగుద్ది। ఇవి ఏంటంటే దుప్పట్లు దిండు కవర్లు ఇలాగా ఏవైతే బాగా మురికి పట్టేసి ఉంటాయో వాటిని అనమాట ఇలా చేస్తే మనకి ఈజీగా మురికి అనేది పోతుంది కాబట్టి। తర్వాత ఈ విధంగా వేడి వాటర్లో చేపెట్టలేం కాబట్టి ఈ విధంగా నేను ఒక ఇనుప తీసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ పూర్తిగా వాటర్లో మునిగేలాగా ఏవైతే ఉన్నాయో దిండు కవర్లు దుప్పట్లు అవన్నీ కూడా చక్కగా నానపెట్టేయాలి। ఇలా కనుక మీరు చేశారనుకోండి ఉతికే పని లేదు చక్కగా। చాలామంది ఏంటంటే ఎనర్జీ వేస్ట్ చేసేసుకోవడం, చాలా నీరసం అయిపోవడం, దుప్పట్లు ఉతికేయాలంటే చాలా పెద్ద పనిగా అనుకుంటారు। అలాంటి వాళ్ళు ఇలా చేయండి, సింపుల్గా మనకి ఉతికే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు। చూసారు కదా, నానపెట్టేటప్పుడే మీకు మురికి అనేది ఈజీగా తెలిసిపోతుంది, ఆటోమేటిక్గా మురికి ఏదైతే ఉందో ఆ మురికి అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట। ఇవన్నీ కూడా పాతగా అయిపోయినవే సిస్టమ్ మీద ఉండేవి, అవన్నీ కూడా నానపెడుతున్నాం అన్నమాట। ఈ విధంగా మొత్తం అన్నిటిని కూడా ఈ విధంగా వేడి వాటర్లో నానపెట్టేసి మినిమం ఒక నైట్ అంతా నానపెడితే సరిపోతుంది అన్నమాట। నైట్ అంతా నానపెట్టినట్లయితే మార్నింగ్కి దీంట్లో ఉన్న మురికి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది। తర్వాత ఒక రెండు మూడు సార్లు జాడిచ్చేసి ఆరేస్తే సరిపోతుంది అన్నమాట, చక్కగా తెల్లగా అయితే వచ్చేస్తాయి। చూసారు కదా, ఈ విధంగా నేను ఆరేసాను, అసలు ఉతకలేదన్నమాట, ఓన్లీ అందులోంచి తీసి జాడిచ్చి ఒక మూడు నాలుగు సార్లు తర్వాత ఆరేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా తెల్లగా వచ్చేస్తాయి, మురికి అనేది ఈజీగా పోతుందన్నమాట। కాబట్టి ఎవరైతే దుప్పట్లో ఇవన్నీ ఉతకాలి అని చెప్పేసి అనుకుంటున్నారో బండకేసి బాధడం అవన్నీ చేయడం వల్ల మనకి చేతుల నొప్పులు వస్తాయి, ఎనర్జీ కూడా చాలా వరకు పోతుంది అన్నమాట। కాబట్టి అలా ఏమీ చేయకోకుండా చాలా సింపుల్గా ఒక నైట్ ముందు, ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఓన్లీ ఆ టూ పదార్థాలు మాత్రమే వేసుకొని చక్కగా నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ జాడిచ్చేసి ఆరేసేస్తే సరిపోద్ది అన్నమాట। ఎండలో ఆరేస్తే నీట్గా మనకి మురికి మొత్తం పోయి చక్కగా నీట్గా చక్కగా తెల్లగా ఉంటాయి అన్నమాట। కాబట్టి చక్కగా ఈ టిప్స్ అయితే కనుక ఫాలో అవ్వండి, ట్రై చేసి ఎలా ఉంది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే అండి, థ్యాంక్ యూ।